ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్మహమ్మద్ బ్యాటలో అయితే మహిళలు వినూతనంగా నిరసన తెలిపారు. ఏదైతే షేర్మహమ్మద్ బ్యాటలో ఉన్నటువంటి రహదారిపై నాట్లు వేసి మహిళలు వినూతన నిరసన అయితే తెలిపారు. గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అదేవిధంగా గతం నుంచి కూడా ఆ రోడ్లో భారీ గుంతలు ఏర్పడి నిత్య రాకపోకలో నిర్వహించే రహదారిపై ఎట్లాంటి గుంతలు ఏర్పడతాయో స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని మాత్రం అయితే మహిళలు తెలుపుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవట్లేదని అయితే ఈ విధంగా నిరసన అయితే వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఒక రహదారి పైన మాత్రం ఏదైతే మంచం వేసుకొని ఒక కార్యకర్త నిరసన అయితే తెలిపారు. అదేవిధంగా ఇక్కడ మహిళలు కూడా వెరుగు నాట్లు వేస్తూ తమ నిరసన అయితే అధికారులకు తెలిసే విధంగా అయితే చేపట్టారు. గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఆ గుంటలో భారీగా వరద నీరు చేరి నిత్యం రాకపోకలకి నడవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందని మహిళలు అయితే తెలుపుతున్నారు. నిత్యం స్కూల్ విద్యార్థులు పిల్లలు నడిచే రహదారిని కూడా ఎంత లోతున్న గుంటలో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని చెప్తుంది. అదేవిధంగా అక్కడ గుంటలో పడి రహదారి ప్రయాణించే బైక్ మీద ప్రయాణించే ప్రయాణికులు కానివచ్చు ఆటో వాళ్ళు కానీ ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన ఘటనలు కూడా ఉన్నాయని మాత్రం అయితే అక్కడ ఉన్న వాళ్ళు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని మాత్రం అక్కడ ఉన్న మహిళలు కోరుతున్నారు. లేదంటే మాత్రం ఇంకా వినూతనమైన నిరసనలో వ్యక్తం చేస్తామని అయితే షేర్మతి ప్రజలు మాత్రం తెలుపుతున్నారు. యశ్వంత్, 18 న్యూస్, షేర్మతి నుంచి.